హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సుకన్య. ఈరోజు మన రెసిపీ వచ్చి దాబా స్టైలు స్పెషల్ స్పైసీ చికెన్ కర్రీ అండి. చాలా బాగుంటుంది మనకి ఈ కర్రీ, చూడండి ఎంత బాగుందో. మనం దీన్ని రోటీలోకి, చపాతీలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా కానీ తినేసేయచ్చు, అంత బాగుంటుంది ఈ కర్రీ. చూసారు కదా, ముక్క కూడా చాలా మెత్తగా ఉంటుంది, గట్టిగా అన్నట్టే ఉండదు. కండ ముక్క కూడా అంత సాఫ్ట్గా అవుతుంది ఈ కర్రీలో. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుందండి. మరి ఈ కర్రీ ఎలా చేయాలో చూసేయండి. 5 నిమిషాలు ఉడికిపోయింది మన చికెన్, చూడండి నీళ్ళన్నీ బయటకు వచ్చినాయి కదా. ఈ టైంలో మనం 1-3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడే మనకి ఈ కర్రీ బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. అలానే 1-3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. అలానే జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకుందాం. ఇవన్నీ బాగా ఒకసారి కలుపుదాం. ఇవన్నీ వేసుకొని బాగా ఒకసారి కలుపుదాం. మనం నీళ్ళు అయితే ప్రస్తుతానికి ఏం వేయలేదు, ఈ నీళ్ళతోనే చికెన్ బాగా ఉడకబెట్టాలి. కారం ఉప్పు ఇవన్నీ కూడా బాగా పట్టేటట్టు మనం ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. మొత్తం అంతా బాగా కలిపి మళ్ళీ 1-5 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం. ఒక 5 నిమిషాలు దీన్ని ఉడకనిచ్చుకుందాం. మనం మసాలాలన్నీ వేసినాక మళ్ళీ 1-5 నిమిషాలు మగ్గనీయాలని చెప్పాం కదా, చూడండి 1-5 నిమిషాలు బాగా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా పట్టినాయి. ఈ టైంలో మనం 1-2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. అలానే 1 కానీ 1 కానీ పచ్చిమిరపకాయలు తరిగి వేసుకోండి, మీరు తినే కారాన్ని బట్టి. కరివేపాకు ఇవన్నీ వేసి బాగా కలుపుదాం ఒకసారి. ఎరిగేయటం వల్ల ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇదంతా కలిపినాక చికెన్ మసాలా 1-2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. బాగా కలుపుదాం మరొకసారి. ఈ పెరుగంతా కూడా బాగా కరిగి మాంసానికి పట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికిద్దాం. ఇప్పుడు మనం వేసిన పెరుగు, చికెన్ మసాలా, ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పెరుగంతా కరిగి బాగా చికెన్కి పట్టేదాకా ఇంకొక 5 నిమిషాలు దీన్ని ఉడకనిద్దాం. మనం ఇది చేసేదంతా కూడా తక్కువ మంట మీదే చేయాలండి, అప్పుడే ఈ కర్రీ రుచిగా ఉంటుంది. చూడండి మూత తీసాం కదా కూర, చూడండి ఎంత బాగా ఉడికిపోయింది. ఈ టైంలో మనం దాబా స్టైల్ చేసేది ఇది. వాళ్ళు కొంచెం మరీ ఎర్రగా కనిపించాలని ఫుడ్ కలర్ వాడుతూ ఉంటారండి, అట్ట అవసరం లేకుండా. కాశ్మీరీ చిల్లీ కారం అని దొరుకుతుంది మన దగ్గర, ఇది వేసుకోండి 1 టేబుల్ స్పూన్. ఇది కారం ఉండదు, ఎంత వేసినా ఇబ్బంది ఏమి ఉండదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అలానే కొన్ని జీడిపప్పు వేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. అలానే కొంచెం కస్తూరి మేతి వేసుకోండి. ఇవన్నీ వేసినాక కొంచెం నీళ్ళు వేసుకోండి. 1 టీ గ్లాస్ వేసుకోండి, మనం టీ తాగుతాం కదా, ఆ టీ గ్లాస్ నీళ్ళు సరిపోతాయి.
లేదు మాకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలుపుదాం ఒకసారి. చూసారు కదా, ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు ఉంచుదాం దీన్ని. అయిపోయిందండి, మన కూర రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఈ టైంలో ఇంకొంచెం కరివేపాకు వేసుకోండి. ఒకసారి కలుపుదాం. దీన్ని బౌల్లోకి తీసుకుందాం. మన కూర రెడీ అయిపోయింది. ఇక మనం చక్కగా స్టవ్ కట్టేసుకొని దీన్ని తినేయటమేనండి. చూడండి ఎంత బాగుందో. చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి కర్రీ కాకపోతే మనం నిదానంగా ఉడికించాలి, అప్పుడే మన కర్రీ. దాబా స్టైల్ స్పెషల్ స్పైసీ చికెన్ కర్రీ అండి ఇది. మనకి అన్నంలోకైనా రోటీ పుల్కాల్లోకైనా కూడా చాలా బాగుంటుంది. కంపల్సరిగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.